ఏపీ రాజధాని మార్పు ఆలోచన జగన్ మనసులో మొదట్ నుంచి ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. పాదయాత్రలో గాని మానిఫెస్టోలో గాని రాజధాని మార్పును ప్రస్తావించని జగన్ ఇప్పుడు ఎందుకు మార్చారో చెప్పాలి. జనసేన అడిగినట్టు 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమన్నారు బుద్ధా వెంకన్న. అయితే మొత్తం అసెంబ్లీని రద్దు చేసి మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరాలని డిమాండ్ చేశారు ఆయన. మూడు రాజధానులు సంచలన నిర్ణయం కనుక మళ్లీ ఎన్నికలకు వెళ్లి తేల్చుకుందామంటున్న బుద్ధా వెంకన్నతో మా కరెస్పాండెంట్ రమేష్ అల్లూరి ఫేస్ టు ఫేస్. రాజధానుల అంశంపై ప్రజాప్రతినిధుల రాజీనామాల అంశం తెరపైకి వస్తా ఉంది. వివిధ రాజకీయ పార్టీలు రాజధాని అంశంలో రాజీనామాలు అంటే ఎమ్మెల్యేల రాజీనామాలు చేయడం ద్వారా దానికి ఆమోదం ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మూడు రాజధానులకి ప్రజామోదం లేదని మీరు అంటున్నారు. జనసేన నిన్న మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు రాజీనామాలు చేయాలంటుంది, మీరు రాజీనామా చేయాలంటున్నారు, రాజీనామాలకు అసలు మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా చేయాలి, ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి మళ్ళీ రిఫరెండం కోరాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నాను అన్నారో మరి ఆ రోజు ఆయన వ్యతిరేకించుంటే వేరేగా ఉండదు. ఇవాళ ఆయన పెట్టిన ఆయన తప్పకుండా చెప్పాడు ఏమైనా అసెంబ్లీలో నేను అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నాను అని చెప్పి. అలాగే అసెంబ్లీకి ఎన్నోసార్లు హాజరయ్యారు, అసెంబ్లీ అమరావతి గురించి ఎక్కడ ప్రస్తావన రాలా. అలాగే 2 సంవత్సరాలు పాదయాత్ర చేశారు, ఆయన నవరత్నాల గురించి చెప్పారు కానీ నేను ముఖ్యమంత్రి అయితే 3 రాజధానులు ప్రకటిస్తానని ఎక్కడా చెప్పలా. అంతేగాని ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఒకే రాజధాని ఉండాలి. ఇవాళ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు, ప్రజలు ప్రమిదలు లాంటి వాళ్ళు, మీ మిమ్మల్ని నమ్మి 150 స్థానాలు ఇచ్చారు, మీ ఇవాళ మీ ఫ్యాన్ కింద మా ప్రజల ప్రమిదలు దీపాలు ఉన్నాయి, మీరు ఫ్యాన్ స్పీడ్ పెంచుతున్నారా ఆరిపోవడానికి, ఈ మీరు మూడు రాజధానుల వ్యవహారం అనేది రాష్ట్ర భవిష్యత్తే నాశనం అవుతుందని తెలియదు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన నిన్న ఒక స్లోగన్ తీసుకుంది, ఒక ప్రకటన కూడా చేసింది, మీరు సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, వైసీపీ రాజీనామా చేస్తాం, వాళ్ళు 151 మంది మా దాంట్లో వెళ్ళినటువంటి 3 ముగ్గురు 174 అలాగే జనసేన ఆయన చెప్పారు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేని కూడా రాజీనామా చేయమని 175 స్థానాలు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు ప్రజలు మూడు రాజధానులకి మద్దతు ఇస్తున్నారా లేకపోతే ఒక రాజధానికి మద్దతు ఇస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారా అనేది తేలిపోయింది. జనసేన ఇచ్చినటువంటి స్లోగన్ ఎలా చూస్తారు? తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేయాలి, ఈ 2 జిల్లాల్లో ఉన్న వైసీపీ వాళ్ళు రాజీనామా చేసి ప్రూవ్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అదేగా మేము చెప్పేది అసలు జనసేన నాయకుడు చెప్పిన దానికి 20 ఆయన 2 జిల్లాలు అన్నాడు, ఆ 2 జిల్లాలు కాదు రాష్ట్రం మొత్తం రాజీనామా చేయాలి. అంతి నిర్ణయానికి అసెంబ్లీని రద్దు చేసి ప్రతిపక్షం చెప్పిన ప్రతి అభ్యంతరానికి అసెంబ్లీని రద్దు చేసి ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉండదు కదా రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇది మామూలు నిర్ణయం కాదండి, ఇదేదో సంక్షేమ కార్యక్రమం ఒకటి తీసేయడము లేకపోతే సంక్షేమ కార్యక్రమం పెట్టడము ప్రజా వ్యతిరేక విధానము లేకపోతే ప్రజలకు కావాల్సిన ఇది అసలు పెద్ద సంచలన నిర్ణయం. ఈ సంచలన నిర్ణయానికి అలా సంచలనంగానే ఉండాలి తప్ప ఏదో మీరో నేనో రాజీనామా చేసి నేను గెలుస్తాను అక్కడ ఒక 10 మంది మంత్రులు కొమ్మక్కయ్యోడు ఇవన్నీ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక పెద్ద సంచలనమైనటువంటి నిర్ణయం, ఎక్కడ జరగనటువంటి నిర్ణయం కాబట్టి ఇది మొత్తం అందరూ రాజీనామా చేసి మళ్ళీ అందరూ ప్రజల్లోకి వెళ్ళాలి. రాజధాని అంటే మీకో నాకో కాదు, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి పని అది. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, వైట్ కార్డు వాళ్ళకే వస్తాయి, మిగతా వాళ్ళకి రావు కదా, కానీ ఇది మాత్రం రాజధాని అనేది ప్రతి ఒక్క మనిషికి కావాల్సినటువంటిది కాబట్టి అందరూ రాజీనామా చేయాలి. ఇది బుద్ధా వెంకన్న గారి అభిప్రాయం. రాజధాని మార్పు అనేది అత్యంత కీలకమైన అంశం కాబట్టి దీనిపై మ్యాండేట్ తీసుకోవాలని భావిస్తే మొత్తం అసెంబ్లీని రద్దు చేయాలి, అలా జరిగేటట్లయితే రాజీనామాలకు వైసీపీ కనుక సిద్ధమైతే తాము కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, ఈ విషయంలో తేల్చాల్సింది అధికార పార్టీ అని చెబుతున్నారు. జనసేన చేసినటువంటి ప్రకటనపై కూడా ఆయన అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ఒకటి రాజీనామా చేయడమో లేదా ఒక ప్రాంతంలో కొంతమంది శాసనసభ్యులను ఎన్నికకి వెళ్లి దీనిపై ఫలితాన్ని తేల్చుకోవడమో కాదు, అందరూ రాజీనామా చేసి అంటే మొత్తం అసెంబ్లీని రద్దు చేసి దీనిపై ఒక మ్యాండేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీమ్ అమరావతి.